చూస్తున్నారు కదా చెప్పండి సార్. మీరు గుంటూరు జిల్లాకి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ శివ చెప్పారు, మా చీరల గురజాల నియోజకవర్గాలు అంటే కోడెల శివప్రసాదరావు లాంటి అతిరథ మహారథులు టీడీపీ కోసం పనిచేసిన నియోజకవర్గాల్లో ఈరోజు టీడీపీ ప్రెజెన్స్ మినిమల్ అవటం కానీ జీరో అవటం కానీ కనిపిస్తోంది. దాదాపు రెండు నియోజకవర్గాల్లో 140 పంచాయతీల్లో జనసేన వైసీపీతో నువ్వానని అనే ఒక పోటా పోటీ స్థాయికి దిగింది. అందులో మెజారిటీ మోర్ దెన్ హాఫ్ సెక్యూర్ చేసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు మా రీజనల్ కోఆర్డినేటర్ శివ. ఏమంటారు మీరు? అదే సార్, నేను చెప్తున్నాను కదండి, మార్పు ఒక్కసారి రావడం మొదలైతే అది చాలా వేగంగా ప్రయాణం చేస్తుందండి. దానికి మీలాంటి మీడియా సంస్థలు కూడా మద్దతు తెలపడం అనేది ఒక గణనీయమైన మార్పులకి ఊతవేస్తుంది అన్నమాట. నిజంగా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మద్దతు వచ్చేదాకా మీరు ప్రేరేపితం అవ్వలేదు. లేదండి లేదండి, అలా ఏం కాదండి. ఎందుకంటే ఇప్పుడు అలా కాదు సార్, అలా కాదు. నేను ఒకటి చెప్తాను చూడండి, ఫస్ట్ పేజ్ లో మనకు కొన్ని స్థానాలు వచ్చినాయండి. ఆ స్థానాలు ఎవరి వాళ్ళు వచ్చినాయండి? ఎవరి కాళ్ళు సొంతంగా ఒక స్ఫూర్తి పొంది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నుంచి స్ఫూర్తి పొంది పోటీ చేసి గెలిపించడం జరిగింది. అది ఫస్ట్ పేజ్ లో ఎవరు చూపించారండి? ఏ మీడియా సంస్థ కూడా చూపించలేదు. దాని నుంచి ఒక్కరు అడిగేశారు ఆ మీడియా సంస్థల్లో, ప్రైమ్ లైన్ అనే ఒక మీడియా సంస్థ అడిగేసింది. అక్కడ నుంచి మొత్తం అందరూ మొదలు పెట్టారు. ఒక ఛానల్ పేరు చెప్పను నేను ప్రస్తుతం, కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎన్ని దోషాలు పెట్టారో, ఎన్ని నిందలు వేశారో మనకు తెలుసు. అటువంటి ఛానల్స్ కూడా ఈ వేళ జనసేన ఒక ప్రబంధనం సృష్టిస్తుంది అనే ఒక లేబుల్ వేశారు. జనసేన లేబుల్ వేశారు అంటే దానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా మార్పు అనేది ఏంటంటే ఎవరు దాచితే దాగేది కాదండి మార్పు అనేది. దాని అంతా అది వస్తుంది ఖచ్చితంగా. దానికి మీలాంటి మీడియా సంస్థలు మద్దతిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము మా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటాం ఖచ్చితంగా. ఇదే విధంగా ముందుకే మీ మద్దతు కావాలని కూడా మేము కోరుకుంటాం. ఎందుకంటే మీడియా సంస్థలు, మీరు అందాక ఆయన చెప్పినట్టు మీడియా సంస్థలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, జుడిషియరీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరు చేసేదైనా సరే అల్టిమేట్ గా ప్రజలకు మేలు జరగాలండి. ప్రజలకు మేలు జరగాలి అంటే ఈవేళ ప్రతిదీ కూడా వ్యవస్థతో మమేకమై ఉన్నటువంటిది ఏంటంటే రాజకీయాలు. అటువంటి రాజకీయాల్లో మార్పు, గణనీయమైనటువంటి మార్పులు రావాలంటే ఖచ్చితంగా అందరూ 360 డిగ్రీస్ లో ఖచ్చితంగా పనిచేస్తారని అలా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ కొన్ని మార్పులు చూడగలుగుతున్నాం మనం. ఇవాళ గుంటూరు జిల్లా చూడండి, గుంటూరు జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట, ఎవరు అడిగినా మనం చెప్పొచ్చు. కానీ ఈవేళ ఎందుకు అక్కడ మార్పులు వస్తున్నాయి అంటే టీడీపీ పార్టీ బలహీన పడిందండి. నాయకత్వ లోపం కావచ్చు, లేదంటే ప్రజలు ఒక కొత్త మార్పును కోరుకోవడం కావచ్చు, వేరే వేరే కారణాలు కావచ్చు. ఈవేళ టీడీపీ బలహీన పడింది. జనసేన వైసీపీ పార్టీతో కలిపి నువ్వనేనట్టు ఈవేళ పోరాటం చేస్తుంది. ఎన్ని సీట్లు గెలుస్తుందో అని పక్కన పెడదాం సార్ మనం. కానీ ఎంత పోటీ ఇచ్చింది ఒక చిన్న పార్టీ, ఒక పార్టీ ఎటువంటి ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ లేనటువంటి ఒక పార్టీ ఎంత పోటీ ఇచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజల్లో అయితే మార్పు అయితే వస్తుందండి. దీనికి సంబంధించి డెఫినెట్ గా అంటే మా సపోర్ట్, మీడియా సంస్థల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి, నెల్లూరులో పరిస్థితి ఏమిటి? నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే మూడో విడత పోలింగ్ అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంటే 4:30 అయితే పోలింగ్ ముగిసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ మూడో విడత ఎన్నికలకు సంబంధించి కూడా నాయుడుపేట, గూడూరు డివిజన్ 99 పంచాయతీలకు సంబంధించి కూడా పోలింగ్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా ఈ రెండు డివిజన్లకు సంబంధించి, జనసేనకు సంబంధించి అయితే మనం చూసినట్లయితే కూడా దాదాపు 25% వరకు కూడా అభ్యర్థులు పోటీ చేసిన పరిస్థితి ఉంది. అభ్యర్థులు అదేవిధంగా వార్డు మెంబర్స్ కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలింగ్ అయితే ముగిసిన పరిస్థితి ఉంది. పోలింగ్ ముగిసైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా కొన్ని పంచాయతీల్లో కూడా సునీల్ అంటే ఈసారి మేజర్ గా నెల్లూరు జిల్లాలో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, అధికార వైఎస్ఆర్సీపీలో లుకలుకలు, మంత్రి అనిల్ యాదవ్ కి ఆనంద్ రామనారాయణ రెడ్డి వర్గానికి మధ్య ఉన్న విభేదాలు కూడా చాలా ప్రస్ఫుటంగా పోలింగ్ సరళిని, పోలింగ్ శాతాన్ని ప్రభావితం చేయబోతున్నాయని మనకి ఇండికేషన్ వస్తుంది. ఈ క్రమంలో జనసేన ఒక సెకండ్ ఆల్టర్నేటివ్గా అక్కడ ఎమర్జ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ ఆల్మోస్ట్ అంటే తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఉన్న గ్రౌండ్ని వదులుకుంది అని మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అధికార పార్టీకి సంబంధించి అయితే ఎక్కడ అన్ని పంచాయతీల్లో ఎనామిస్ చేయడం, అదేవిధంగా టీడీపీని అసలు పోటీలో లేకుండా చేయడం కూడా చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ జనసేనకు సంబంధించి కూడా జనసేన ఎక్కడైతే పోటీ చేసినో అక్కడ కూడా ఈ జన సైనికులు ఎక్కువగా ఉండి, అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడంతో పాటు కూడా ఈ అధికార పార్టీ ఏ విషయాన్ని చేసినా కూడా జన సైనికులను అయితే ఆపలేని పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా నెల్లూరు సిటీకి సంబంధించి కూడా నాయకులు, జనసేన నాయకులు అయితే బతలే ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అధికార పార్టీ ఎన్ని పై
వదిలేసినా కూడా జనసేన సైనికుల్ని అదే విధంగా జనసేనకు సంబంధించిన అభ్యర్థులను అయితే ఆపలేని పరిస్థితి చెప్పుకోవచ్చు. దాదాపుగా పోలింగ్ ముగిసిన క్రమంలో కూడా ఇప్పుడు కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇంకా 10 నుంచి కూడా 15 సీట్ల వరకు కూడా జనసేన సర్పంచ్ అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంకొక విషయం, కోవూరు నియోజకవర్గంలో అయితే అసలు వార్ వన్ సైడ్ గా నడుస్తుంది. మేజర్ చాలా వరకు ఉన్న పంచాయతీల్లో జనసేన సెక్యూర్ చేసుకోబోతోంది అనేది ఇండికేషన్ వస్తుంది కోవూరు నియోజకవర్గం నుంచి, ఏమంటారు? కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే దాదాపుగా ఇప్పటికే కూడా 22 పంచాయతీలు అయితే యామిసైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా అంటే ఎనామిస్ చేయాలనే ఇదితో కూడా అక్కడ లోకల్ నియోజకవర్గానికి సంబంధించి లోకల్ నాయకులకి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ ఆదేశాల ప్రకారం కూడా దాదాపు కూడా వన్ సైడ్ అంటే టీడీపీ అభ్యర్థులను కూడా చాలా వరకు బెదిరించినారని కూడా ప్రజలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మాకు నామినేషన్ వేస్తే మీకు ఇక్కడ ఊర్లో లేకుండా చేస్తామని చెప్పి గత 2 రోజుల క్రితం కూడా ఆర్డీఓ ఆఫీస్ లో అయితే టీడీపీ నాయకులు అయితే కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మళ్ళీ అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని కూడా దాన్ని రాజీ చేసిన పరిస్థితి కూడా కోవూరు నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ రైట్ సునీల్, థ్యాంక్ యూ. అలాగే విజయవాడ నుంచి మా ప్రతినిధి కామేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల 3rd phase పోలింగ్ ముగిసింది, కౌంటింగ్ మొదలవుతున్న క్రమంలో ఏ పార్టీలు ఏ రకంగా పర్ఫామ్ చేయబోతున్నాయి, 3rd phase ఏమన్నా ఒక డిఫరెంట్ స్ట్రాటజిక్స్ గణాంకాలను ఏమన్నా విభిన్న గణాంకాలను అందించబోతుందా? కామేష్ చెప్పండి. థ్యాంక్ యూ వాసు. చూసుకుంటే కనుక ఓవరాల్గా మొదటి విడత, రెండో విడత పోలింగ్ ఏ విధంగా ప్రశాంతంగా ముగిసిందో, మూడో విడత కూడా అదే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో అయితే పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. మరి కొద్దిసేపటి కింద అయితే ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మొత్తం ఏదైతే ఉందో అంటే మొదటి రెండో విడతలో అక్కడక్కడ ఏదైతే లోపాలు ఉన్నాయో లోపాలను సరిచేస్తూ మూడో విడతల పోలింగ్కి అయితే మాత్రం అన్ని సక్సెస్ఫుల్ చేసినట్టయితే ఈసీ అయితే ఇందాక మరి కొద్దిసేపటి కింద అయితే ఒక ప్రకటన చేశారు. ఏదైతే మొదటి దశలో కరెంటు ఇబ్బందులు, కౌంటింగ్ దగ్గర ఏదైతే ఇబ్బందులు పడ్డారో దానికి సంబంధించి కొన్ని ఘర్షణలు, దాని మీద కూడా పోలీసు బందోబస్తు భారీ ఎత్తున ఏర్పాటు చేసాం. మూడో విడతకు సంబంధించి ఎటువంటి ఏవి జరగకుండా మొత్తం కూడా ప్రశాంతంగా ఈ ఎన్నికల ప్రక్రియ. ఇప్పటివరకు అంతున్న సమాచారం అయితే తెలుగుదేశం లీవేవోట్ వైఎస్ఆర్సీపీ 554 స్థానాలు గెలుచుకుంది, అంటే ఏకగ్రీవాల రూపంలో కానీ మరో రూపంలో కానీ. టీడీపీ 6 క్లెయిమ్ చేసుకుంటుంటే టీడీపీని సర్పాస్ చేసి జనసేన 13 స్థానాలు అధికారికంగా ఇప్పటివరకు అంతున్న సమాచారం. అంటే ఈ క్రమంలో 3rd phase జనసేన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది సమగ్రంగా స్థూలంగా దానికి మాత్రమే కన్ఫైన్ అయ్యి చెప్పండి. చూసుకుంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మొదటి దశలో జనసేనకి ఎన్ని సీట్లు అయితే వచ్చాయి దానికి అనుగుణంగా సెకండ్ విడతలో కూడా అదేవిధంగా సీట్లు వచ్చి ఇప్పుడు మూడో విడతలు కూడా ఈ 13 జిల్లాలో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జనసేనకి అత్యధికమైన సీట్లు ఏదైతే మొత్తం టోటల్గా 2639 సర్పంచుల అభ్యర్థులకు పోటీ చేయగా అందులో 19553 వార్డు మెంబర్లు పోటీ చేసి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే జరిగిన పోలింగ్ అనంతరం కూడా జనసేన శ్రేణుల్లో అయితే మాత్రం దగ్గర దగ్గరగా 1000 నుంచి 1500 సీట్లు అయితే కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మాత్రం జనసేన నుంచి మనకు అందుతున్న సమాచారం చెప్పొచ్చు. అదేవిధంగా 13 జిల్లాల్లో కూడా అంటే గత 2 విడతల్లో జనసేనకు ఏ విధమైన గట్టి పోటీ ఇచ్చిందో అధికార పార్టీకి, మూడో విడతలో కూడా అధికార పార్టీకి సరైన పోటీ ఇవ్వబోతున్నాం, అంటే 2 విడతలో దాటి 3rd విడతలో జనసేనకు అత్యధికమైన సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అయితే మనకి ఇప్పుడే మరి కొద్దిసేపు కింద సమాచారం అయితే అందిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో మొత్తం మనం చూసుకుంటే ఓవరాల్గా పోలింగ్ ఇప్పుడు మొత్తం పోటీ చేసిన మొత్తం అన్ని ప్లేసెస్ నుంచి కూడా జనసేన అభ్యర్థులు మాత్రం కొద్దిగా స్ట్రాంగ్ అయిన అభ్యర్థులు నిలబడారని చెప్పొచ్చు. దానికి సంబంధించి అప్డేట్ ప్రసాద్ గారు చూశారు కదా, అంటే అఫీషియల్గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తున్నా అంటే ఇంకా పూర్తిగా రావాల్సింది, ఇప్పటివరకు వచ్చిన దాన్ని బట్టి తెలుగుదేశం 6 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే జనసేన 13 గెలుచుకున్నట్టుగా అఫీషియల్ ఇండికేషన్ మనకు వస్తుంది. అంటే 3rd phase మార్పుని, చాలా బలమైన మార్పుని ఏమైనా సూచించే అవకాశం ఉందా? మార్పు ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటున్నారండి, ఎందుకంటే 25 నెలల పరిపాలనలో ఖచ్చితంగా విసుగు వేసారిపోయారు ప్రజలు. సో ఎప్పుడైతే వాళ్ళు డెఫినెట్గా ఇంకొక మార్పు కావాలి, మాకు వేరే ఇది కావాలన్నప్పుడు ప్రజలు ఎమర్జ్ చేసే సిచ్యువేషన్ కనుక డ్రైవ్ అయింది అనుకోండి, అది అపోజిషన్ ఏదైనా అవ్వచ్చు. అంటే సర్టన్ ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఆ పార్టీకి ఉంది, అది ఈసారి ఏమైందంటే ఒక దగ్గర సెంట్రిక్గా ఫోకస్ అయింది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మీరు చూసుకుంటే గ్రామీణ వాతావరణంలో ఎస్ ఈ పలానా గ్రామం, ఇంకో గ్రామం, ఇంకొక 10-20 గ్రామాలు కలిపి ఒక నియోజకవర్గం కింద చేసిన దగ్గర ఏమవుతుందంటే ఒక 4-5 గ్రామాలు
ఓవరాల్గా జనసేన పార్టీకే ప్రభావితం అవ్వచ్చు. అవి ఈ విషయంలో తేటతెల్లమవుతాయి ఈ ఎలక్షన్ ప్యాటర్న్లో. అంటే ఆ నియోజకవర్గంలో ఈ పార్టీ ప్రభావం ఎక్కడ ఉంది అన్నది సెంట్రిక్గా అటెంటివ్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది. రైట్. సో దాని నుంచి ఏం లీడ్ అవుతుందంటే ఎస్ నెక్స్ట్ టైమ్ ప్రైమరీ ఫోకస్ ఎక్కడ ఇవ్వచ్చు, ఏ నియోజకవర్గంలో స్ట్రెంగ్ ఉంది మనకి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మీద క్యాల్కులేషన్ వెళ్తూ సెకండరీ ఎలక్షన్స్ పర్ఫెక్ట్ అనాలిసిస్ అంటే ఏ గ్రామంలో ఏ పాకెట్లో ఎంత మనం తెచ్చుకున్నాం, ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ మరింత బలోపేతం చేయాలి, దానికి సంబంధించి ఒక విశ్లేషణ దొరుకుతుంది. ఇప్పుడు గాజువాక లేకపోతే మొన్న ఇంకొక నియోజకవర్గంలో జనసేన ఆయన ఓడిపోయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ గ్రామం ఏ గ్రామాల్లో ఆయన ప్రభావం ఎంత ఉంది అన్నది ఖచ్చితంగా చూపించవచ్చు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒకడు 100,000 ఓట్లతో మెజారిటీతో గెలవచ్చు, ఇంకో అతనికి 50,000 ఓట్లే రావచ్చు, మూడో వ్యక్తికి 20,000 రావచ్చు. కానీ వాళ్ళకి కొన్ని కొన్ని గ్రామాల్లో ఒక విశిష్టమైన పట్టు ఉంటుంది ఖచ్చితంగా. అవి ఈ ఎలక్షన్స్ త్రూగా ఆ ప్లాట్ఫామ్లో క్రియేట్ అవుతాయి. అక్కడి నుంచి ఏమవుతుందంటే ఎస్ ఇప్పుడు రేపు పొద్దున ఈ జనసేన పార్టీ కూడా గాజువాకలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చంకని గెయిన్ చేయగలిగారు అన్నది, లేదా భీమవరంలో ఏ విధంగా మెజారిటీ స్థానాలు ఈ పంచాయతీ ఎలక్షన్స్లో చూపించగలిగారని, లేదా నెక్స్ట్ జరిగే జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఆ కార్పొరేషన్లో ప్రభావం ఎలా ఉందన్నది మాత్రం ఖచ్చితంగా చూపు. ఇప్పుడు దానికి గాజువాకలో ఒక 4 కార్పొరేషన్ గెలిచారనుకోండి సార్, ఒక 20 కౌన్సిలర్లు గెలిచారనుకోండి అక్కడ ఆ రేడియస్లో, ఖచ్చితంగా ఆయన ఈ కెన్ ఓన్ దట్. సో అక్కడి నుంచి ఆన్సర్ చెప్పి ప్రక్రియ ఉంటుంది, అప్పుడే క్యాడర్ బిల్డింగ్ ఈజీ అవుతుంది. అంటే ఇన్ అదర్ వే అరౌండ్ మనం వీ కెన్ సే లైక్ దిస్ అంటే ఈ రకంగా చెప్పొచ్చేమో, తన తరువాతి విజయానికి పవన్ కళ్యాణ్ ఈ రోజు పీఠకి రాసుకున్నారని. అది ఖచ్చితంగా సార్, ఇప్పుడైతే మీకు అదే చెప్తున్నాను, డిజోన్ అయిన సిచ్యువేషన్ నుంచి సిచ్యువేషన్ ఓన్ చేసుకునే సిచ్యువేషన్ డ్రైవ్ అవుతున్నారు అనుకోండి, అది ఏ విధంగా ప్రాస్పెక్ట్ అవుతుంది అన్నదానికి ఇది ఒకటి. ఇప్పుడు దానికి ఆయన వాళ్ళిద్దరూ క్యాడర్లో ఏదో కష్టపడి పనిచేస్తూ ఉండొచ్చు, ఉదాహరణకి వాళ్ళిద్దరే గాజువాకలను పనిచేస్తారు అనుకుందాం, ఎంతసేపు మీరు ఓడిపోయారు మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటుంది దగ్గర నుంచి, ఇవాళ సడన్గా ఒక 10 కౌన్సిలర్ గాజువాక నియోజకవర్గం నుంచి గెలిపించి చూపించారు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. రైట్. అండ్ రేపొద్దున వైజాగ్ కార్పొరేషన్లో వాళ్ళు ఒక రోల్ ప్లే చేశారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ హైదరాబాద్లో ఏమైంది, కార్పొరేటర్లు ఒక్కొక్క ఇండివిజువల్ కౌంట్ హెస్ బికమ్ మేజర్ రోల్ ఇన్ సిచ్యువేషన్స్. అట్లాంటి సిచ్యువేషన్ డ్రైవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీకి నూతన ఉత్సాహం వస్తుంది. ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ అండి. రన్వేలో ఫ్లైట్ రెడీగా ఉంది కానీ రన్వే లేని సిచ్యువేషన్ ప్రియంబుల్ రాసుకున్నారు ఆయన. అలాగే కువైట్ నుంచి జనసేన నాయకులు శ్రీకాంత్ లైవ్లో ప్రస్తుతం మనతో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే, చూస్తున్నారు కదా థర్డ్ ఫేజ్ లో గబ్బర్ సేనా ఎలా దూసుకుపోతుందో, మీ రియాక్షన్ ఏంటి? ముందుగా ప్రైమ్ 9 యాజమాన్యానికి ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే అండి. తప్పనిసరిగా సార్ ఇది మార్పు మొదలైంది అనడానికి మొదటి దశ నుంచి కూడా మనం పరిశీలిస్తూ వస్తే మొదటి దశలో 18% ఉండేది, రెండవ దశకు వచ్చేసరికి 22% కు పెరిగింది. అలాగే ఈ మూడవ దశ ఇప్పుడు మన స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే వైసీపీ తర్వాత ఆ రెండవ స్థానంలో మన జనసేన పార్టీ ఉంది. తప్పనిసరిగా ఈ మూడవ దశలో మనం ఏదైతే ఈ 18 నుంచి 22 వచ్చామో 22 నుంచి 32 వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నదని మేము తప్పకుండా నమ్ముతున్నాము. ఎందుకంటే ఈ రెండు కుటుంబాల పరిపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుతున్నారు అనేది ఇది అచ్చర సత్యం సార్. ఇది ప్రజలు చేసి కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి కావాల్సింది ఈ రెండు కుటుంబాల పరిపాలన కాదు, వారికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్షన్స్ అనేది వచ్చేటప్పటికి ఈ ప్రజల్ని భిక్షగాళ్ళుగా మార్చేస్తున్నారు. అక్కడ 1000 ఇస్తున్నారు ఇక్కడ 2000 ఇస్తున్నారు అంటూ స్వేచ్ఛగా ఉపయోగించుకోవాల్సినటువంటి ఓటు హక్కును ఆ స్వేచ్ఛ అనేది లేక